ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుదీర్ఘకాలం నుంచి అంటే 2005 నుంచి ఇప్పుడు 2024 20 ఏళ్ల పాటు 2 దశాబ్దాల పాటు ఆ జిల్లా ప్రజలు రైతులు ఆ ప్రాంతంలో నివసిస్తున్న ఎక్కువ పర్సంటేజ్లో ట్రైబల్స్ మరి SLBC టనల్ వర్క్ పూర్తి చేయడానికి ఎంతో ఎదురు చూస్తున్నారు. దీనికోసం ప్రియ మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అసలు వాళ్ళు మొదటి నుంచి పోరాటం చేసి ఈ ప్రాజెక్టు మంజూరు చేయించడంలో, ఈ ప్రాజెక్టు ఎక్స్టెన్షన్ ఇప్పించడంలో, ఈ శాంక్షన్ ఈ ప్రాజెక్టులో అన్ని విధాలుగా వారు కష్టపడ్డారు. మరి ఈరోజు నేను ఒక శుభవార్త మీ ముందు ఇస్తున్నాను. SLBC టనల్ వర్క్స్కి రివైజ్ ఎస్టిమేట్స్గా 4,637 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం మంజూరు చేస్తూ, మరి ఆ ఏజెన్సీ ఏవైతే ఆ పని చేస్తున్నారో మరి వాళ్ళకి మేము 2 ఏళ్లలో పని పూర్తి చేయాలని చెప్పి వారికి డిమాండ్ చేయడం జరుగుతుంది, ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈరోజు ఉదయం బట్టి విక్రమార్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నేను ఆ టనల్ దగ్గర పోయి ఆ టనల్ వర్క్స్ పరిశీలించి వాళ్ళ ఇంజనీర్లందరితో, అదేవిధంగా ఆ ఏజెన్సీతో కూడా సుదీర్ఘ చర్చలు జరిపి కేబినెట్లో రివైజ్ ఎస్టిమేట్స్ మంజూరు చేయించాం 4,637 కోట్ల రూపాయలు. అయితే అవుటర్ లిమిట్గా సెప్టెంబర్ 2027 ఈ యొక్క SLBC టనలు ఆ డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఇవన్నీ పనులు పూర్తి చేసి ప్రారంభం చేస్తామని చెప్పి కూడా మరి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాను.